కరప సర్పంచ్ విషయంలో నేను ముందుగా వైసీపీ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నిజంగా కూడా మేము పార్టీ తరఫున అభ్యర్థుల్లో ఒకరు ఇద్దరు పెడదామనుకున్నప్పుడు అనేక రకాలు భయపెడితే వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మాకు అనుకోకుండా మన ఝాన్సీ గారు ప్రసాద్ గారు జనసేన పార్టీలోకి వస్తానన్నాం, వారు ఆల్రెడీ నామినేషన్ చేసి ఉండడం, వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులు పెట్టడం, వారు ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి భయపడి ఆ టార్చర్ భరించలేక ఊరు వదిలి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించడం, వీరు మీరు ఎలాగ కరపలో బతుకుతారో చూద్దామని చెప్పడం, డబ్బుతో ప్రయత్నం చేయడం, ఇప్పుడు కొత్తగా గ్రామాభివృద్ధికి అడ్డుపడుతున్నారని చెప్పి ప్రచారం చేయడం జరుగుతోంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను వైసీపీ నాయకులందరికీ కూడా, ఒకటే చెప్తా ఉన్నాను, మీరు భయపెట్టి ఏది సాధించలేరు, జనసేన పార్టీ వీరికి అండగా ఉంటుంది, చివరిదాకా కూడా జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే కరప ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆ ఎస్సీల నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడన్నా నిలబడితే ఖచ్చితంగా రాజ్యాంగం మన అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాజ్యాంగం అమలైనట్టు లెక్క. అంతే తప్ప ఎవరినో తీసుకొచ్చి నీకు డమ్మీగా పెట్టుకుని వైస్ ప్రెసిడెంట్ల కింద మీరుండి మీరు పరిపాలన చేద్దామన్న ఆలోచన చాలా తప్పుడు ఆలోచన. ఆ ఆలోచన నుంచి దూరంగా తప్పుకోండి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి వచ్చినట్లు ఝాన్సీ గారిని ప్రసాద్ గారిని వీరిని తీసుకొచ్చిన మన జనసైకులు కొండబాబు దగ్గర నుంచి మన పండు దగ్గర నుంచి రమేష్ దగ్గర నుంచి మొత్తం అందరికీ కూడా వీరందరికీ కూడా నిజమైన వేళ మీ జనసైకుల కింద ఈవేళ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మారని చెప్పి నేను రేపు నుంచే ప్రచారం స్టార్ట్ అవుతా ఉంది. రేపు ఆపుతానన్న వ్యక్తులు ఎవరైనా సరే ఆపడానికి రావచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.